ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు పక్కకు పెట్టేశారు। ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన చేస్తున్నారు। రాష్ట్రంలో అరాచకం రాజ్యమేల్తా ఉంది। ఈరోజు విచ్చలవిడిగా రాష్ట్రంలో మానభంగాలు గాని లేకపోతే మహిళలపై దౌర్జన్యాలు గాని అరాచకాలు గాని కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనమందరం కూడా చూస్తా ఉన్నాం। మొన్ననే చూసాం మచ్చమరిలో జరిగింది, అది మరువక ముందే బద్వేల్లో నిన్న గుంటూరులో అదే విధంగా మన పిఠాపురం ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటివి దాదాపు 73 పైగా ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి। అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎంత ఘోరంగా ఉందనేటువంటిది మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది। ఈరోజు అంతే కాకుండా జీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఇచ్చలవిడిగా బెల్ట్ షాపుల్ని అదే విధంగా జూద కేంద్రాలని ఇట్లాంటి అరాచకాలని ఎలాంటి భయము భీతి లేకుండా కూడా రాష్ట్రంలో తేచ్చగా కొనసాగేటట్టు ఈరోజు లాండర్ అంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి। మరి ఇదే సందర్భంలో ఈరోజు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఈరోజు హామీలను పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది। దాంతోపాటు ఈ ప్రభుత్వం ప్రజల్లో చాలా స్పీడ్గా వ్యతిరేకత మొదలైంది। ప్రభుత్వం పట్ల ఎంతో అనుభవజ్ఞుడని నేను హామీలను అమలు పరుస్తా అని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హామీలన్నిటి కూడా మంగళం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది। అన్నీ కూడా వాయిదాలు వేస్తున్నారు। ఈ సంవత్సరంలో ఎలక్షన్లు అయిపోయిన 3 నెలలకి అన్నీ అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు అట్లాంటి పరిస్థితి ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా కనపడడం లేదు। అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ చేస్తాం చేస్తామని చెప్తున్నారు, అది కూడా చేసేంత వరకు కూడా ఎవరిన కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు। పైగా ఈరోజు మన జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు సమృద్ధిగా వర్షాలు పడినాయి, రబీలో రికార్డు వర్షాలు కురుస్తూ ఉన్నాయి, పంటల సాగు కూడా బాగా రబీ పంటలు బాగా సాగయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది స్పష్టంగా। చెరువుల్లోకంతా కూడా నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ కూడా శుభ పరిమాణం। అయితే రైతులు పోయిన రబీలో నష్టపోయినారు, పోయిన రబీలో అందించాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రైతు భరోసా కానీ ఏవి కూడా అందించలే ప్రభుత్వం। రైతులకు అవసరమైనటువంటి పెట్టుబడులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। విత్తన సప్లైలో కూడా ఈ ప్రభుత్వం అవసరంలో సగం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది। గత సంవత్సరం అందించిన వాటిలో 50% ఈరోజు అందిస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా కనిపిస్తూ ఉంది। అందుకనే ప్రభుత్వం అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా రైతులకు చేయాల్సినటువంటి సహాయం చేయలేకపోవడం వల్ల ఈరోజు పంటలు నష్టపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది। దీనితో నిన్నటి రోజు మంత్రిగా పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తన మంత్రిత్వ శాఖని తన శక్తియుక్తుల్ని ఉపయోగించడానికి బదులు ఈరోజు తప్పుడు పద్ధతులకు పాల్పడుతూ ఉన్నారు। రోకొండ మేజర్ పంచాయతీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 21 వార్డు సభ్యులకు గాను 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినారు। ఈరోజు నిన్నటి రోజు జరిగిన పంచాయతీ సమావేశంలో ఇచ్చలవిడిగా ప్రలోభాలు గురి చేసి పార్టీ ఫిరాయింపు రాజకీయాలని వారిని ప్రోత్సహించి నిన్న ఒక తీర్మానం చేసుకున్నారు। ఏమా తీర్మానం అంటే ఉరవకొండ టౌన్లో దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం 1 సెంట్ భూమి కూడా కొనిన పాపాన పోల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 100 ఎకరాల భూమిని పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి కొన్నాడు। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దాదాపు 20 ఎకరాల భూమిని పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కొన్నాం। దానికి పయ్యావుల కేశవ్ కాలనీలను పేర్లు పెట్టుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। నిజంగా నీ పేరు పెట్టుకోవాలంటే మీ గవర్నమెంట్ ఉంది, ఇంకొక కాలనీకి భూమి కొను,
ఇంకా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పించు, నీది కాకపోతే మీ వాళ్ళది ఎవరి పేరైనా పెట్టుకో, మాకేం అభ్యంతరం రా. ఇది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిది పాత్రంతా ఉన్నప్పుడు నీకేం సంబంధం అని నీ పేరు పెట్టించుకుంటున్నావు. అది కూడా ముగ్గురు వార్డు సభ్యులుంటే పంచాయతీ సమావేశం సందర్భంగా ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డదారుల్లో మెజారిటీ చూపించి తీర్మానం చేయించుకొని ఈరోజు తమ పేర్లు పెట్టుకుంటారు. ఇది ఎట్టుందంటే ఎవడికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దులాడినట్టుంది తప్ప, ఈరోజు తాము కష్టపడి కొనండి భూమి, ఇండ్లు ఇవ్వండి, మీరు ఖాళీలు కాకపోతే ఏ పేరైనా పెట్టుకోండి అని చెప్పి నేను ఇట్లాంటి పద్ధతుల ద్వారా మీరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఒమ్ము చేస్తూ ఉన్నారు అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.